అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చారిత్రాత్మక ఘట్టానికి తెరతీసింది మెగా మోన్ రాకెట్ ఆర్టిమిస్ వన్ మిషన్ అనేక విఫల ప్రయత్నాల తర్వాత విజయవంతంగా ప్రయోగించింది యాభై సంవత్సరాల క్రితం అపోలో కార్యక్రమం ముగిసిన తర్వాత మొదటిసారిగా వ్యోయమ గామలను చంద్రుని ఉపరితలపైకి తీసుకురావడానికి అమెరికా ముందడుగు వేసింది నాసా ఆర్టిమిస్ వన్ మోన్ మిషన్ ప్రయోగంలో మరోసారి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయా తాజాగా చేపట్టిన ప్రయోగం ఎట్టకేలకే విజయవంతమైందా ఎంతో ప్రతిష్టాత్మకంగా నాసా చేపట్టిన ఆర్డిమిస్ మిషన్ ఎప్పటి వరకు పూర్తి కానుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నవంబర్ పదహారున చరిత్రాత్మక ఘట్టానికి తెరతీసింది మెగా మూన్ రాక్ వన్ మిషన్ను అనేక విఫలాల ప్రయత్నాల తర్వాత విజయవంతంగా ప్రయోగించింది బుధవారం తెల్లారుజామున మూడు టెస్ట్ డమ్మిలతో తన తొలి విమానంలో దూసుకెళ్లింది యాభై సంవత్సరాల క్రితం అపోలో కార్యక్రమం ముగిసిన తర్వాత మొదటిసారిగా వ్యయగములను చంద్రుని ఉపరితలంపైకి తీసుకురావడానికి అమెరికా ముందడుగు వేసింది ఫ్లోరిడాలోని కెరడీ స్పైస్ సెంటర్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు రాకెట్ డ్రాబిల్లి వైపు దూసుకెళ్లింది ప్రయోగించిన కొన్ని నిమిషాల అనంతరం చంద్రుని వైపు ఓరియన్ అంతరిక్ష నౌకరు రాకెట్ విడిచిపెట్టింది దాదాపు ముప్పై రెండు అంతస్తులకు సమానమైన ఎత్తుతో స్పైస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ప్రయోగించబడింది ఇది నాసా యొక్క మూడవ ప్రయత్నం దీనికి ముందు సాంకేతిక లోపాల కారణంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది నాసా ఆర్ట్మిస్ వన్ మూన్ మిషన్ ప్రయోగం పది నిమిషాల పాటు ఆగిపోయింది లాంచ్ చేయడానికి ముందు మళ్ళీ కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి కౌంట్ నిలిపివేయాల్సిన నాసా మరమ్మతులు పూర్తి చేసింది ఉదయం ఒకటి గంట నాలుగు నిమిషాలకు తెరిచిన రెండు గంటల లాంచ్ విండోలో సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రయోగం జరిగింది వాల్వ్ లీక్ కారణంగా ఇంజనీర్లు మంగళవారం రాత్రి కోర్ స్టేజ్లోకి ద్రవ హైడ్రోజన్ ప్రవాహాన్ని పోస్ట్ చేయాల్సి వచ్చింది అయితే లాంచ్ ప్యాడ్కి పంపిన బృందం గంట తర్వాత సమస్యను పరిష్కరించింది అనంతరం ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాసా ఈ విషయాన్ని ట్విట్ ద్వారా తెలియజేసింది నాసా ఆర్త్ మిషన్ వన్ ప్రయోగం ఇప్పటికే రెండుసార్లు విఫలం జరిగింది ముందుగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆ తర్వాత సెప్టెంబర్ మూడున లాంచ్ చేసేందుకు ప్రయత్నించగా సాంకేతిక సమస్యలు ప్రతికూల వాతావరణం కారణంగా ఆ సమయంలో ఆగిపోయింది సెప్టెంబర్ మూడున దాని ప్రయోగాన్ని నిలిపివేసిన తర్వాత ప్రతికూల వాతావరణంతో విఫలయత్నం జరిగినట్లు నాసా తెలిపింది ఫ్లోరిడాలో ఇటీవల సంభవించిన నికోల్ హరికెన్ లాంచ్ ప్యాండింగ్ చాలా నష్టం కలిగించిందని నాసా తెలిపింది తుఫాను కారణంగా అంతరిక్ష నౌకాలో కొంత భాగానికి నష్టం వాటిల్లినట్లు ఏజెన్సీ తెలిపింది ఇప్పుడు అది పరిష్కరించబడడానికి మరోసారి రాకెట్లో హైడ్రోజన్ లీకేజ్ సమస్య తెరపైకి వచ్చింది అయితే శాస్త్రవేత్తలు దాన్ని సకాలంలో సరిచేశారు వచ్చే ఏడాది ఆర్ట్ మిషన్ టూలో వ్యయోగములకు నాసా పంపనుందని సమాచారం దాదాపు యాభై సంవత్సరాల తర్వాత మిషన్ ను ప్రయోగించాలని అమెరికా తిరిగి నిర్ణయించుకుంది ఆర్ట్ మిషన్ వన్ సహాయంతో మానవులను చంద్రుడిపైకి పంపేందుకు సిద్ధమవుతుంది ఈ మొత్తం ప్రాజెక్ట్ను ఆర్ట్ మిషన్ వన్ ఆర్ట్ మిషన్ టూ ఆర్ట్ మిషన్ త్రీగా విభజించబడింది ఆర్ట్ మిషన్ వన్ విజయం తర్వాత మూడు సంవత్సరాలకు మానవుని అడుగులు మళ్లీ చంద్రునిపై పడుతున్నాయి అంతరిక్ష రాకెట్ ఆర్ట్ మిషన్ వన్ ఓరియన్ అంతరిక్ష నౌక యొక్క మొదటి టెస్ట్ ఫ్లైట్ మూడు వందల ఇరవై రెండు అడుగుల ఎత్తుతో ఈ రాకెట్ నాసా నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్ దీంతో సిబ్బంది లేకుండా ఓరియన్ అంతరిక్ష నౌకను చంద్రుడిపైకి వదిలారు ఓరియన్ చంద్రుడిపై దాదాపు నలభై రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించనుంది నాసా తన మూడవ మిషన్ కోసం రెండు వేల ఇరవై ఐదులో చంద్రునిపై వ్యయోగమనులను దింపేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది ఓరియన్ ఉపగ్రహాన్ని చంద్రుడు ఉపరితలంపై అరవై మైళ్ల ఎత్తుల్లో పరీక్షించాలని నాసా యోచిస్తుంది ఆర్ట్ మిషన్ వన్ విజయవంతంగా భూకక్షలోకి చేరితే ప్రాజెక్టుకు అది ఒక ముఖ్యమైన అవుతుంది మిషన్ సమయంలో ఓరియన్ క్యూబ్ షెడ్స్ అని పిలువబడే పది చిన్న ఉపగ్రహాలు కూడా ప్రయోగించనుంది చంద్రుడిపై ఉండే మైక్రోగ్రావిటీ రేడియేషన్ వాతావరణ సూక్ష్మజీవుల పెరుగుదలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడడానికి వీటిలో ఒకటి ఈస్ట్ను కలిగి ఉంటుంది ఈ సమయంలో ఐస్ క్యూబ్ చంద్రుని చుట్టూ తిరుగుతుంది చంద్రునిపై మంచు నిల్వను చేస్తుంది భవిష్యత్తులో చంద్రునిపైకి వెళ్లే ప్రయాణికులు దీన్ని ఉపయోగించవచ్చు ఇరవై మూడు రోజుల పాటు అంతరిక్షంలో ఓరియన్ తన ఆన్ బోర్డ్ థ్రస్టర్లను అంతరిక్ష నౌక నిమ్మదిస్తుంది చంద్రుని గురుత్వాకర్షణ దాని కక్షలో ఉంచడానికి సహాయపడుతుంది ఈ దశలో ఓరియన్ చంద్రుని నుండి డెబ్బై వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూమికి అత్యంత దూరాన్ని చేరుకుంటుంది ఓరియన్ చంద్ర కక్షలో ఆరు నుండి ఇరవై మూడు రోజులు గడుపుతుంది చంద్రకక్ష నుండి నిష్క్రమించడానికి భూమి పతానికి తిరిగి రావడానికి దాని త్రస్టర్లను మరోసారి ప్రయోగించనుంది తొలిసారిగా వందల అరవై తొమ్మిదిలో అమెరికాకు చెందిన వేగమి నీలో ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు ఆపోలో మిషన్ ద్వారా ఇరవై నాలుగు మంది వేయగమును నాసా చంద్రుడి వద్దకు పంపింది వీరిలో పన్నెండు మంది చంద్రునిపై కాలు మోపారు ఆ తర్వాత ఎవరు కూడా జాబిల్లిపై అడుగు పెట్టలేదు చంద్రుడి మీదుగా చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా ఆపోలో పదిహేడో మిషన్కు ఈ మనుషులను పంపించడానికి నాసా శ్రీకారం చూపడుతుంది ఈసారి మూన్ మిషన్కు ఆర్ట్ మిషన్ ప్రోగ్రామ్ అని నాసా పేరు పెట్టింది ఆర్ట్ మిషన్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతారని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది చంద్రుడి మీదుగా నాసా సిద్ధం చేసిన ఆర్ట్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించారు నాసయ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్డిమిన్ వన్ విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరితే ఆ ప్రాజెక్టుకు అది ముఖ్యమైన మైలురాయి అవుతుంది ఆర్డెమిస్ వన్ విజయం తర్వాత మూడు సంవత్సరాలకు మానవుని అడుగులు మళ్లీ చంద్రునిపై పడుతున్నాయి